హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ మన నెక్స్ట్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను తనకెవరున్నారని కేవలం కొద్ది మంది స్నేహితురాళ్ళు అంతేకాని ఎక్కడికెళ్ళినా ఎవరి దగ్గరున్నా తనను వెతికి చంపడం వాళ్లకు కష్టమేమీ కాదు వేడి టీ తీసుకొచ్చి తన పక్కనున్న షెల్ఫ్ మీద గ్లాస్లో పోసి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు బాయ్ అంటే తెల్లారిపోయిందన్నమాట ఆమెకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది బహుశా మందులు పనిచేసి ఉంటాయి లేచి తనంటతో తానే టీ తాగబోయిందామే ఆ రుచి చూడగానే వెంటనే వాష్ మెషిన్ దగ్గరకు నడిచి ఊసేసింది తన జన్మలో ఇంత సబ్స్టాండర్డ్ టీ తాగలేదు మరి కాసేపట్లో డాక్టర్ నర్స్ వచ్చారు హౌ ఆర్ యూ ఫీలింగ్ నో అడిగాడు డాక్టర్ ఓకే అంది దీప ఫైన్ ఇప్పుడైనా యాక్సిడెంట్ ఎలా జరిగిందో గుర్తుకొచ్చిందా లేదు అంది దీప తడుముకోకుండా మతిపోయినట్లు నాటకం ఆడితే తనను ఇంటికి పంపకుండా తప్పించుకోవచ్చు పోనీ మీ పేరు మీ ఫాదర్ పేరు చెప్పగలరా ఏమీ గుర్తు రావటం లేదు అబద్ధం చెప్పేసిందామే డాక్టర్ పెదాల మీద నవ్వు ఆరిపోయింది నీ పేరు కూడా నీకు గుర్తు రావటం లేదా లేదు డాక్టర్ తమాషాగా ఉంది ఇంత చిన్న దెబ్బకి అంతగా బ్రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వకూడదే ఆలోచనలో పడుతూ అన్నాడు ఓకే లెటర్ సి అన్నాడు డాక్టర్ పక్క బెడ్ దగ్గరకు నడుస్తూ మరి కాసేపట్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు హలో అన్నాడు అతను చిరునవ్వుతో హలో అంది దీప నేను గుర్తున్నానా ఉన్నారు నన్నెప్పుడు చూశారు నిన్న పొద్దున్న గుడ్ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇల్లు అన్నీ గుర్తుకొచ్చే ఉండాలి ఎంతో ట్రై చేస్తున్నాను అయినా ఏమీ గుర్తు రావడం లేదు అబద్ధం చెప్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటోంది ఇన్స్పెక్టర్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది ఆల్ రైట్ మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరి పేరు గుర్తుకొచ్చినా వెంటనే నర్స్ ద్వారా నాకు ఫోన్ చేయించండి సరే ఈ విషయం మాత్రం మర్చిపోకండి నా పేరు హరనాథ్ ఇన్స్పెక్టర్ గుర్తుంచుకుంటాను అతను వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వాళ్ళు పెట్టే భోజనం రెండు ముద్దలు తినేసరికి వాంతి వచ్చినట్లయింది భోజనం అనేది ఇంత దారుణంగా కూడా ఉంటుందని మొదటిసారి ఆమెకు తెలిసింది ఆ రోజంతా కూడా ఆలోచనతోనే గడిపింది ఆమె సాయంత్రం మళ్ళీ హర్నాథ్ వచ్చాడు తన సైన్యంతో ఎనీ ఇంప్రూవ్మెంట్ నథింగ్ అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు హెడ్ కానిస్టేబుల్ని పిలిచాడు అతను మన ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఈ అమ్మాయి ఫోటో తీయించండి ఆ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపండి ఎక్కడైనా ఈ అమ్మాయి వర్ణనలతో ఏమైనా కంప్లైంట్స్ వస్తే కంపేర్ చేయవచ్చు సరే సార్ ఇంకో పని కూడా చేయండి రేపే ఈ ఫోటో అన్ని దినపత్రికల్లో పబ్లిష్ చేయించు ఒకవేళ ఈమె ఫ్యామిలీ మెంబర్స్ పేపర్ చూస్తే మనల్ని కాంటాక్ట్ చేస్తారు అలాగే సార్ అతను వెళ్ళిన అరగంటకు హెడ్ కానిస్టేబుల్ ఫోటోగ్రాఫర్తో వచ్చాడు దీపకు భయం పెరిగిపోతుంది ఇలా తను హాస్పిటల్లో చేరిన విషయం బహుశా శ్రీరంజనికి తెలియదేమో తెలిస్తే తనను ఇంటికి తీసుకెళ్లేవారే కదా ఇప్పుడు ఈ ఫోటో పేపర్లో చూస్తే వెంటనే వచ్చి తనని ఇక్కడే హత్య చేయవచ్చు లేదా ఇంటికి తీసుకెళ్ళి చంపవచ్చు లేచి కూర్చోమ్మా దీప లేచి కూర్చుంది చక్కచక్క రెండుసార్లు ఫోటోలు తీశాడు అతను ఈ ఫోటోలు పేపర్లో రాకముందే తను పారిపోవడం మంచిది ఎక్కడికెళ్తుందో తనకే తెలియదు కానీ ముందు పారిపోవాలి వాళ్ళు వెళ్లిపోయారు కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా లేచి వార్డ్లో నుంచి బయటకు వచ్చిందామె నర్స్ ఎదురుగా వచ్చిందప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అనుమానంగా అడిగిందామె ఊరికే నిద్ర పట్టక అలా అనేసి వెనక్కి తిరిగి వచ్చి తన పక్క మీద పడుకుంది మర్నాడు ముఖ్యమైన పేపర్స్లో దీప ఫోటో పబ్లిష్ అయింది అయితే తలకున్న బ్యాండేజీతో ఫోటో తీయటం వల్ల ఆమెను గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమయ్యే రీతిలో ఉంది ఆ ఫోటోను ముందు సిద్ధార్థ చూశాడు శ్రీరంజని ఇంకా నిద్రలోనే ఉంది రంజిని ఇదిగో ఈ శుభవార్త చూడు అన్నాడతను ఆమెను నిద్రలేపుతూ ఆమె చటుక్కున నిద్రలేచి చూసింది ఏమిటది అంది ఆశ్చర్యంగా దీప ఫోటో వచ్చింది పేపర్లో పేపరు ఆమె ముందుంచాడు అతను ఫోటో కింద రాసిన మ్యాటర్ త్వర త్వరగా చదివిందామె ఈ ఫోటోలోని యువతి బేగంపేట ప్రాంతంలో గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండగా కనుగొనటం జరిగింది తలకు తగిలిన గాయాల కారణంగా ఆమెకు జ్ఞాపక శక్తి నశించింది అందువల్ల తన గురించిన వివరాలు తన వారి గురించిన వివరాలు ఆమె ఏమాత్రం తెలియజేయలేకపోతోంది ఆమె కుటుంబానికి చెందినవారు కానీ ఆమె ఫ్రెండ్స్ లేక పరిచయస్తులు కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె వివరాలు తెలుపవలసిందిగా కోరుతున్నాం మై గాడ్ అనుకోకుండా చాలా మంచి జరిగింది మనకి అంది శ్రీరంజని అవును ఇప్పుడిక మనం ఆమెను మెంటల్ హాస్పిటల్లో చేర్చేందుకు అవసరమైన ప్రయాసలేమీ తీసుకోనక్కర్లేదు అంటే ఆమెనలా వదిలేద్దామంటావా అవును ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేరు ఆ బ్యాండేజీతో ఆమె రూపం మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు మనకున్న నౌకర్లు వగైరాలు చాలామందిని అప్పుడే బొమ్మే పంపించి వేశాను కొత్తగా చేరిన వారెవరూ ఆమెను సరిగ్గా చూడనే లేదు మిస్సింగ్ పర్సన్గా డిక్లేర్ చేస్తే సరిపోతుంది ముసలాడి విల్లు మన లాయర్ ఎప్పుడో చింపి పారేశాడు మరి శ్రీరామ్ ఏమిటి అతను దీపను తేలిగ్గా గుర్తుపడతాడు గుర్తుపట్టిన విషయం అతను పట్టించుకోడు ఆమె చేతిలో తనకు జరిగిన పరాభవానికి ఆమెకు భగవంతుడు తగిన శాస్త్రే చేశాడని ఊరుకుంటాడు ఆ మాట నిజమేననిపించింది శ్రీరంజనికి సిద్ధార్థ తన వైపుకు తుప్పుకుందామే విశాలమైన అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుందామే అయితే మనం ఇక ఈ ఆస్తికి వారసులమైనట్లే కదు అవును సుమారు డెబ్బై కోట్ల ఆస్తి ఈ డ్రగ్స్ రాకెట్లో డెబ్బై సంవత్సరాలు కష్టపడితే కానీ సంపాదించలేనంత ఆస్తి ఆనందంగా అన్నాడు అతను అదే సమయంలో గంగా థియేటర్ లాన్లో కూర్చుని న్యూస్ పేపర్ చూస్తున్న చిరంజీవి దీప ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు ఆ ఫోటో చూస్తూనే ఆమె చేసిన అవమానాలన్నీ కళ్ళ ముందు మెదిలాయి అతనికి రక్తం సలసలా కాగిపోసాగింది ఆ డెవిల్ వల్లే తని భయంకరమైన పరిస్థితికి వచ్చాడు రోజు చిల్లర్ గుండాలతో కొట్లాటలు కత్తిపోట్లు పోలీసులతో గొడవలు అవును ఆమె తలక బ్యాండేజ్ ఏమిటి అసలు పేపర్లో ఆమె ఫోటో ఎందుకొచ్చింది విదేశాలు వెళుతోందా కింద రాసిన మ్యాటర్ చదువుతూనే ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాడతను ఆమెకు జ్ఞాపక శక్తి పోయిందా తనెవరో తన కుటుంబం ఎవరో కూడా గుర్తులేనంతగా మతిపోయిందా అతనికి ఆనందం కలిగింది భగవంతుడు తగిన శాస్తి చేశాడు అసలు వాళ్ళ ఇంట్లో వారెవ్వరికీ ఆమె జాడ తెలియకుండా ఉంటే ఇంకా బాగుంటుంది జీవితాంతం పిచ్చిదాన్లా వెంపడి తిరుగుతుంటుంది అదే సరైన శిక్ష ఆ పొగరబోతికి తన కోపానికి తనకే నవ్వు వచ్చేస్తోంది తన భ్రమ కాని అంత ధనవంతులు ఆమెను కనుక్కోకుండా ఉంటారా ఆమెను మానసిక చికిత్స చేయించకుండా ఉంటారా డబ్బుతో ప్రపంచాన్నే శాసించగల ధనవంతుడు ఆమె తండ్రి అంత అద్భుతమైన భవనం హైదరాబాదులో ఎవ్వరికీ లేదు ప్రస్తుతం ఆ ఒక్క భవనమే పది కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుంది ఆమెకు ఎలాంటి అపకారము జరగబోదన్న విషయం గుర్తుకొచ్చేసరికి అతని మనసంతా విచారంతో నిండిపోయింది కనీసం ఆమె దగ్గరకు వెళ్ళి ఒక్కసారి కసితీరా ఆమెను దూషించినా తనకు కొంత మనశ్శాంతి కలుగుతుందేమో ఎందుకో చిన్నప్పటి నుంచి తనది విచిత్ర మనస్తత్వం తను ఎవరినైనా కొట్టినా ఇన్సల్ట్ చేసినా మోసం చేసినా ప్రతీకారం తీర్చుకునే వరకు నిద్రపోయేవాడు కాదు చిన్నప్పుడు తన హోంవర్క్ చేసుకురాలేదని టీచర్ కొట్టినప్పుడు రెండు రోజులు ప్రతీకార వాంచతో నిద్రపోలేదు మూడో రోజు రాత్రి ఆ టీచర్ మార్కెట్లో కనిపించినప్పుడు అతని వెనకే చాలా దూరం ఫాలో అయ్యి చివరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం చేరుకున్నాక నాలుగు రాళ్లు అతని మీదకు విసిరి ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ పారిపోయాడు మర్నాడు ఆ టీచర్ తలకు కట్టుకట్టుకొని క్లాస్కు వస్తుంటే చూశాక గాని తనలో ప్రతీకార వాంఛ చల్లారలేదు అలాగే తను టెన్త్ చదువుతున్నప్పుడు ఆటల పోటీల్లో రాజేశ్వరరావుతో గొడవపడినప్పుడు రాజేశ్వరరావు వెళ్ళి ఇంకో ఇద్దరు స్నేహితులతో వచ్చి తనను అటాక్ చేసి బాగా కొట్టి పారిపోయారు తను ఆ రోజు నుంచి రాజేశ్వరరావు ఒక్కడే కనిపిస్తాడేమోనని నెల రోజులు ఎదురు చూశాడు చివరకు ఓ రోజు సినిమా హాల్లో కనిపించాడు సినిమా అయ్యాక వాడు ఫ్రెండ్తో పాటు సైకిల్ మీద వెళ్తుంటే తను వాళ్లకు తెలియకుండా వెంబడి పరిగెత్తాడు ఐదు కిలోమీటర్ల దూరం పరిగెత్తాక అతను సైకిల్ దిగి వెళ్ళిపోయాడు రాజేశ్వరరావు ఒంటరిగా సైకిల్ మీద కొద్ది దూరం వెళ్ళాడో లేదో తను వెనుక నుంచి వెళ్లి సైకిల్ లాగి పడేశాడు రాజేశ్వరరావు కింద నుంచి లేచే లోపల చాలా బలంగా అతని ఛాతీ మీద వీపు మీద భుజాల మీద తన కాళ్లతో తన్నాడు ఐదు నిమిషాల్లో రాజేశ్వరరావు కింద నుంచి లేచి కూర్చోలేని స్థితికి వచ్చేశాడు రెండు చేతులు ఎత్తి తనకు దన్నం పెట్టాడు అయినా తనలో ప్రతీకార వాంచ తీరలేదు అతని సైకిల్ తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ పోల్ కేసి కొట్టి మళ్ళీ ఉపయోగించడానికి పనికి రాకుండా చేసి అవతల పారేసి వచ్చేశాడు ఆ తర్వాత తన మీదకొచ్చిన వాడి ఫ్రెండ్ని అటాక్ చేసి బాగా కొట్టి బట్టలు చింపి వదిలాడు ఇలా ఎన్నో సంఘటనలు తను రివెంజ్ తీసుకోవడానికి సాహసం చేయలేకపోయిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకడు గాంధీ ఇస్తానన్న డబ్బు ఎగ్గొట్టాడు రెండోది దీప తన బ్రతుకు దుర్భరం చేసేసింది ఈ ఇద్దరిలో గాంధీ మీద తను రివెంజ్ తీసుకోబోతున్నాడు ప్రతి నెల అతనికి ఇవ్వాల్సిన రెండు వేలు తనను అతను మోసగించిన మొత్తం తీరే వరకు అతనికి ఇవ్వదలుచుకోలేదు దానివల్ల అతనితో వైరం వస్తుంది తనకు సమస్యలు చుట్టుకుంటాయి అయినా పర్లేదు తనలోని ప్రతీకార వాంచ అలాంటిది అతను తనకివ్వాల్సిన ఐదు వేలు ఎప్పటికైనా వసూలు చేసుకోవాలనుకున్నాడు ఆ అవకాశం వచ్చింది సార్ ఓ కుర్రాడు పరుగుతూ వచ్చాడు ఏమిటి సేట్ ఆఫీస్ రూమ్లో చిరంజీవి చేతిలోని న్యూస్ పేపర్ పక్కన పడేసి గౌడ్ ఆఫీస్కి చేరుకున్నాడు కూర్చో అన్నాడు గౌడ్ చిరంజీవి కూర్చున్నాడు అతను టేబుల్ సొరుగులో నుంచి యాభై రూపాయల బ్యాంక్ బండిల్ ఒకటి తీసి చిరంజీవి ముందుకు నెట్టాడు అడ్వాన్స్ వెయ్యి రూపాయలిచ్చాను ఇది ఐదు వేలు ఇక గాంధీకి నాకు సంబంధం లేదు అతనికి ఇవ్వాల్సిన రెండు వేలకు నీదే పూచి అవును ఆ పూచి నాకొదిలేయండి చిరంజీవి నోట్ల కట్ట తీసుకుని బయటకు నడిచాడు బహుశా సాయంత్రానికల్లా గాంధీ డబ్బు వసూలు చేసుకోవటానికి వస్తాడు అప్పుడు మొదలవుతుంది గొడవ తిరిగి లాన్లోకి వచ్చాడు అతను న్యూస్ పేపర్లో దీప ఫోటో కనబడుతోంది ఆమెకెలాగూ మతి స్థిమితం లేదు ఒక్కసారి తను వెళ్ళి ఆమెను మనస్సు తీరా తిట్టి వస్తే అతను కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆమె పోలీసులకు చెప్పది కదా తిట్టినట్లు కానీ ఎవరిని చెబుతుంది జ్ఞాపకశక్తి పోయింది కాబట్టి తన పేరు ఉద్యోగం ఇవేమీ గుర్తుండవు న్యూస్ పేపర్లోని ఆమె ఫోటో వైపు మరోసారి చూశాడతను అవును ఈ అవకాశాన్ని వదులుకోకూడదు లేచి థియేటర్ బయట ఉన్న ఆటోలో కూర్చున్నాడు అతను ఎక్కడికన్నా పోలీస్ స్టేషన్ పోని ఆటో పోలీస్ స్టేషన్ చేరుకుంది హెడ్ కానిస్టేబుల్ రజాక్ అతన్ని చూసి ఆప్యాయంగా పలకరించాడు ఏమిటిలా వచ్చావు పేపర్లో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అమ్మాయి ఫోటో వేశారు కదా ఆ పోరిని ఎక్కడో చూసినట్లుంది అలా లాభం లేదు ఎక్కడ చూసావో ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటే మాకు ఉపయోగం ఉంటుంది చిరంజీవి ఆలోచనలో పట్టినట్లు నటించాడు ఆ ఫోటోలు సరిగ్గా తెలియటం లేదు ఇంకేమైనా ఫోటోలున్నాయా ఎందుకు గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఫీమేల్ వార్డ్లో డైరెక్ట్గానే చూడవచ్చు కదా చిరంజీవి జేబులో నుంచి వంద నోట్లు రెండు తీసి రాజాకి ఇచ్చాడు మీ మామూలు అదేమిటి మూడొందలు ఇమ్మన్నాను కదా ఇన్కమ్ పెరగని ఎవరైనా కూడా ప్రొటెక్షన్కి పిలిస్తే వందలు ఇస్తాను సరే కానీ చిరంజీవి ఆటో గాంధీ హాస్పిటల్ చేరుకుంది గేటు ఉన్నవాడు చేయి అడ్డం పెట్టాడు వెళ్ళటానికి వీల్లేదు లోపల ఆ మతిపోయిన అమ్మాయిని చూడాలి సాయంత్రం నాలుగు గంటలకు రా చిరంజీవి అతని చేయి అలాగే పట్టుకుని సడన్గా గా మెలితిప్పాడు బాధతో విలువినలాడుతూ కిందకి పడిపోయాడు అతను చిరంజీవి లోపలికి నడిచాడు అతనేమీ మాట్లాడలేదు దీప ఉన్న వార్డు కనుక్కోవడం కష్టమేమీ కాలేదు ఆమెకు కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది ఐదారుగురు ఆడాళ్లు ఆమె వైపు విచిత్రంగా చూస్తున్నారు వెళ్ళండిక ఈ న్యూస్ పేపర్లో ఫోటో వేయటం చూసి మంది ఎక్కువైపోయిండ్రేడా పోండ్రి అరుస్తోంది కానిస్టేబుల్ దీప తనను చూడటానికి వస్తున్న వారిని బెదిరిపోతూ చూస్తోంది చిరంజీవి ముందుకు నడిచి దీపకి సమీపంగా నిలబడి ఆమె వైపు చూశాడు దీప కూడా అతని వైపు చూసింది అతన్ని ఎక్కడో చూసింది తను బాగా గుర్తుంది ఎవరై ఉంటారు వెంటనే చూపులు మరల్చుకుని కళ్ళు మూసుకుంది గుర్తుకు లేదు చిరంజీవి నవ్వుకున్నాడు అంటే తనను గుర్తుపట్టలేదన్నమాట నిజంగానే ఆమె జ్ఞాపక శక్తి పోయి ఉంటుంది లేకపోతే తనను గుర్తుపట్టకుండా ఉండడం అసంభవం చెలో బాయ్ నిఖల్జావ్ హాసే అరుస్తోంది లేడీ కానిస్టేబుల్ చిరంజీవి బెడ్కి అవతలి వైపుకు తిరిగి వచ్చి ఆమెకు కనిపించేటట్లు నిలబడ్డాడు ఈసారి దీప అతని వైపు చూసింది మళ్ళీ చిరునవ్వు నవ్వాడు చిరంజీవి ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది బాగా గుర్తున్న ముఖమే ఎక్కడో ఎప్పుడో చూసింది అంతవరకు నిజం చిరంజీవికి ఆమెను కసి తీరా తిట్టేయాలనంత కసి ఏర్పడింది కానీ అతను నోరు తెరవకముందే కానిస్టేబుల్ అతని దగ్గరకు వచ్చింది ఏయ్ పొమ్మని చెప్తుంటే నీకు కాదు పోతున్నాలే అలా గొంతు చించుకోకు కుట్లు పడతాయి అనేసి వెనక్కి తిరిగాడు కానిస్టేబుల్ అతనిని తిట్టడం వినిపిస్తూనే ఉంది ఫాల్తుగాళ్ళందరూ జమవుతున్న రీడా ఎడకెళ్ళి స్పెషల్ వార్డ్లోకైనా మార్చమనాలే చిరంజీవి మళ్ళీ ఆటో ఎక్కాడు ఓల్డ్ సిటీలో ఓ పాత భవనం ముందాగింది ఆటో అతనిని చూడగానే ఓ వ్యక్తి బయటకొచ్చాడు ఏం కావాలి అడిగాడు అతను బాంబు ఎన్ని ఒకటి ఏ టైప్ ఎక్కువ పవర్ఫుల్ అక్కర్లేదు కొంచెం డ్యామేజ్ జరిగితే చాలు మనుషుల మీద పడితే కాలో చెయ్యో పనికి రాకుండా పోవాలి కొన్నాళ్ళు అంతే రెండు వేల ఐదు వందలు అవుతుంది రెండు ఇస్తాను నేను పాతవాడినే జమాల్ బాయ్ని గుర్తుపడతాను కిందటి ఎలక్షన్స్లో పాతికి బాంబులు తీసుకెళ్లా అతను ఓ క్షణం ఆలోచించాడు నీ పేరేంటి చిరంజీవి అతను లోపలికెళ్ళి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు అతని చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ ఉంది డబ్బు ఇవ్వు చిరంజీవి రెండు అతనికి అతనికిచ్చాడు అతను ప్లాస్టిక్ సంచిలో నుంచి గుండ్రని బాంబు బయటకు తీశాడు ఇదిగో ఈ చిన్న స్విచ్ ఉంది చూసావా అది పక్కకు జరిపిన ఐదు నిమిషాల్లో ఎక్స్పోజ్ అవుతుంది తప్పకుండా అవుతుందా ఇదిగో మనం చేసినవేమీ ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు చిరంజీవి థియేటర్కి చేరుకున్నాడు మళ్ళీ అతను ఊహించినట్లే సాయంత్రం ఆరు గంటల కల్లా అంబాసిడర్ కారు వచ్చి థియేటర్ ముందాగింది లోపల నుంచి గాంధీ చెంచా ఒకడు కారు దిగి ఛాతీ విరుచుకొని నడుస్తూ లాన్లోకి వచ్చాడు గాంధన్న పిలుస్తుండు బై అన్నాడు అతను చిరంజీవి లేచి బయటకు నడిచాడు బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్నాడు గాంధీ ఏం తంబి ఎట్లున్నది అంతా మంచిగా నడుస్తుందా ఏం ప్రాబ్లం లేదు ఈడ మంచిగా నామ్ జమాయించినావులే గౌడ్ సాబ్ చాలా తారీఫ్ చేస్తుండే నిన్ను మన పని మనం ఖచ్చితంగా చేసుకుపోతాం అన్నాడు చిరంజీవి అట్లనే ఉండాల మళ్ళా నేనెప్పుడూ చెప్తుంటా మనోండ్లకు చిరంజీవిని చూసి నేర్చుకోండ్రా అని ఏమైనా పని మీదకొచ్చావా అడిగాడు చిరంజీవి గౌడ్ సాబ్ పైసలు ఇచ్చిండట కదా అవును ఇచ్చాడు సపోర్ట్ మళ్ళా ఏముంది చెప్పడానికి నా రెండు వేలు ఏమాయే మరి నువ్వు నాకెగ్గొట్టిన బాకీ తీరాక అప్పుడు వస్తాయి గాంధీ ముఖంలో కోపం నిండింది నేనేం బాకీ ఉన్నా నీకు గుర్తులేదా నేనేం బాకీ లేను ఉన్నావు ఎలక్షన్ల పని చేయించుకుని సగం పైసలు ఎగ్గొట్టలే అదన్నటి ముచ్చట ఎన్ని సంవత్సరాలైనా సరే నా బాకీ నేను వసూలు చేసుకుంటానని నీకు ఆధీనమే చెప్పిన గాంధీ కళ్ళు ఎర్రబడినాయి ఇగో చూడు చిరంజీవి మంచిగా చెప్తున్నా నా పైసలు నాకు ఇవ్వు లేకుంటే జబర్దస్త్ వసూలు చేసుకుంటా చిరంజీవి తన జేబులోని బాంబు తీసి స్విచ్ జరిపి కారు కింద పడేశాడు వారికి కనిపించకుండా దమ్ముంటే వసూలు చేసుకోమల్లా అనేసి కొద్ది క్షణాలు నిలబడ్డి వెనక తిరిగి నడవసాగాడు అతను ఏ చిరంజీవి ఇజ్జత్ తోటి పైసలు ఇవ్వు అరుస్తున్నాడు గాంధీ చిరంజీవి వినిపించుకోకుండా థియేటర్ గేటు లోపలికి చేరుకున్నాడు ఇప్పుడింకా ఆ బాంబు ప్రభావం తన మీద ఉండదు గాంధీతో పాటు మరో ఇద్దరు కారు దిగి నిలబడి తమలో తాము కొద్దిసేపు మాట్లాడుకున్నారు సరిగ్గా అదే సమయంలో పేలింది బాంబు శబ్దం ఎక్కువ రాలేదు కానీ కారు టైర్లు పేలిపోయాయి కారంతా మంటలు అలుముకున్నాయి గాంధీ అతని అనుచరులిద్దరూ అక్కడే కూర్చుండిపోయారు వాళ్ల కాళ్ళు రక్తవలయం అయిపోయినాయి పెద్దగా కేకలు పెడుతున్నారు డ్రైవరు మరో వ్యక్తి కారు దూకి పరిగెత్తసాగారు చిరంజీవి నెమ్మదిగా నడిచి వారి ముందు నిలబడ్డాడు కారు చుట్టూ జనం పోగయ్యారు కానీ ఎవరు వారికి సహాయం చేసేందుకు ధైర్యం చేయటం లేదు అరే ఎవళ్లతో కిరికిరి పెట్టుకోవాలో జర సోంచాయించి పెట్టుకో ఇంకోసారి నా జోలికి వస్తే మొత్తానికే ఎగిరిపోతావు పోలీసుకి కూడా నా గురించి కంప్లైంట్ ఇచ్చావో నీ బిడ్డలు చేస్తారు జాగ్రత్త పక్కనే ఉన్న ఆటో రిక్షాలను పిలిచాడు చిరంజీవి వీళ్ళందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అలాగే అన్న జనం సాయంతో వాళ్ళని ఆటోలో పంపించి వేశాడు అతను తిరిగి లాన్లోకి వచ్చేసరికి కుర్చీలో గౌడ్ కూర్చొని కనిపించాడు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో రేపు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో